ఒక తెలంగాణ ఉద్యమకారుడు నిత్యం ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులకు ఎంతో మంది ఉద్యమకారులకు బేలిపిచ్చి వాళ్ళ కన్న తండ్రిలాగా పెళ్లి చేయించి వాళ్ళకి అండగా ఉన్నటి నాయకుడు సబ్బండ వర్గాల నేత ఈటల రాజేందర్ గారి కుటుంబంపై ఈ కేసీఆర్ కి ఏమొచ్చిందో గాని ఈ మదమొచ్చిందో గాని ఏదొచ్చిందో తెలువది ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారుల మీద కక్ష కట్టుకొని వారి మీద వారిని మంత్రి పదవి నుండి ఎట్లనోట్ల బయటికి పంపించాలని బట్టగాల్చి మీ దేశ కుట్రలు చేసి ఇలా బయటికి పంపించింది కేసీఆర్ అయినా తెలంగాణ ఆత్మగౌరవం మేము కాపాడుకుంటాం తెలంగాణ ఆత్మగౌరవ బావుట ఎగరేస్తామని హుజరాబాద్ ప్రజలు కేసీఆర్ ని తన్ని తరిమి కొడితే వై ఇంతవరకు మొన్న బెంగుళూరులో కనబడ్డాడు అంటే కేసీఆర్ ఇంతవరకు ఈడ పదగలేడు నిన్న ఒకడు మాట్లాడుతున్నాడు ఒక మహిళలంటే గౌరవం లేదు మహిళలంటే ఒక ఆయనకు ప్రేమ లేదు నిన్న తెలంగాణ ఉద్యమంలో మేము ఉద్యమం చేసినప్పుడు మానకోట గడ్డ మీద మమ్మల్ని తెలంగాణ ఉద్యమకారులను ఉరికించినటి దొంగ ఒక మహిళలంటే గౌరవం లేని నీచమైన వ్యక్తి కేసీఆర్ బూట్లు కేసీఆర్ సంఘ నాకుండా బతుకుతున్నట్టి కేసీఆర్ బూట్లు నాకుతున్నట్టి పాడి కౌశిక్ రెడ్డి గారు ఇలా నిన్న ఈటల జమున గారిని అసభ్యకర పదాలతో మాట్లాడడం జరిగింది మిస్టర్ కౌశిక్ రెడ్డి తెలంగాణ ఉద్యమకారున సవాల్ ఇస్తున్న నా కొడుక నీకు 48 గంటలు డెడ్ అండ్ టైం ఇస్తున్నాం ఈటల కుటుంబానికి బహిరంగ క్షమాపణ చెప్పపోతే నీ ఓయు జేసిగా నువ్వు తెలంగాణలో ఎక్కడ తిరిగినా నువ్వు తెలంగాణలో ఎక్కడైనా నిన్ను అడ్డుకుంటాం నువ్వు క్షమాపణ చెప్పపోతే నీ ఇల్లును ముట్టడిస్తామని మేము తెలియజేస్తున్నాం 48 గంటలు టైం ఇస్తున్నాం క్షమాపణ చెప్పాలని మేము కోరుతూ అవసరమైతే కేసీఆర్ గారికి నీతి నిజాయితీగా ఉంటే అవసరమైతే ఈటల రాజేందర్ గారి భూములపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి విభాగం నాయకునిగా నేను తెలియజేస్తున్నాను.